దేశంలో ఎప్పుడు ఎన్నడూ ఎరగని విధంగా మహిళలకు ఆస్తి విషయంలో సగభాగం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే డాక్రా గ్రూపులను ఏర్పాటు చేసి మహిళలకు ఆర్థిక సహాయ సహకారాలను అందించి అందరికీ కూడా వాళ్ళ కాలమైన స్వయం శక్తితో బతికే విధంగా నిలబెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మొన్న మహానాడు రాజమండ్రిలో జరిగిన పార్టీలో మహానాడు సభలో मन की తెలుగుదేశం पार्टी మహిళలకు అత్యంత పెద్దపేట వేసింది అందులో భాగంగా మహిళలకు నిధి మహిళా నిధి అని చెప్పేసి ప్రతి మహిళకు కూడా 1500 రూపాయలు ఇస్తానని చెప్పిన పార్టీ తెలుగుదేశం पार्टी అలాగే తల్లికి వందనం అని చెప్పేసి ప్రతి మహిళ ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి పిల్లలకు కూడా చదువుకునే నిమిత్తం 15000 వేస్తానన్న పార్టీ తెలుగుదేశం पार्टी తర్వాత గ్యాస్ బండ ప్రతి సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తానన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే ప్రతి మహిళ కూడా ఉచితంగా ప్రయాణం చేస్తానని చెప్పి ప్రయాణం చేయడానికి విధంగా జిల్లాలో ప్రతి చేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ చేస్తున్నాము అలాగే కూడా ఈ పార్టీకి మనం ఇంటి ఇల్లు అందంగా ఉండాలంటే ఇల్లాలు శుభ్రంగా పనిచేయాలి పనిచేయించాలి అలాగే మన రాష్ట్రం బాగుండాలంటే నాయకుడు సరిగా ఉండాలి అలాంటి నాయకుడు మన చంద్రబాబు గారు అక్కడ చంద్రబాబు గారిని మనం గెలిపించుకోవాలి ముఖ్యమంత్రిగా అలాగే మన ఏలూరులో మన బడే చెంటన్ని గారిని ఎమ్మెల్యేగా చేయాలని ఈ పదకాలన్నీ కూడా ప్రతి ఇంటికి ప్రతి గడపకి కూడా వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ప్రతి మనం చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలని చెప్పి నేను కృషి చేస్తానని చెప్పి పార్టీ వచ్చే విధంగా ఏదైతే మొన్న మహానాడు అనే కార్యక్రమం జరిగిందో ఆ రోజు మహిళలకు చాలా పెద్ద బీట వేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఒక్క మహిళకు న్యాయంగా మొత్తం అందరికీ ఏదైతే మంచి జరుగుద్ది ఆడవాళ్ళకి ఇప్పుడు ఉన్న నిత్యావసర సరుకులు ఎలా పెరిగినాయి ఆ 15 ఆడవారి నిధి అనేది మహాశక్తి అనే దాంట్లో నాలుగు రకాలుగా ఆయన ఆడవాళ్ళకి సంబంధించిన పథకం ఇచ్చారు అది మహాశక్తి అనేది ప్రతి ఒక్క ఆడవాళ్ళకి అంటే 18 సంవత్సరాలు నిండిన దగ్గర నుంచి 59 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఆడవాళ్ళకి 1500 రూపాయలు వాళ్ళ ఖాతాలో నెలకి వేసేటట్టు ఒక పథకం ఇచ్చారు రెండోది ఆడవాళ్ళకి వందనం అని చెప్పేసి ఇంకో పథకం కింద అదే ఇంట్లో ఎంతమంది పిల్లలైతే ఉన్నారో అంతమంది పిల్లలకు సంవత్సరానికి 15000 రూపాయలు వేయడం అనేది చాలా గొప్ప విషయం అండి అదిను సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా దీపం పథకం కింద 3 సిలిండర్లు అనేది ఉచితంగా ఇస్తున్నారు అది సేమ్ టైం జిల్లాల్లో ఆడవాళ్ళు ఎక్కడైతే తిరుగుతారో అక్కడ ఆడవాళ్ళందరూ తిరిగేటట్టు ఉచితంగా బస్సులో ప్రయాణించే విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు అదే విధంగా మన తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి సమాన హక్కులు కల్పిస్తూ ఆస్తి విషయంలో గాని ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారే గాని అటు ఎన్టీఆర్ గారిని మొత్తం అందరికి ఆడవాళ్ళు సమానంగా ఉండాలి అన్నిటిలో ఆస్తి హక్కు కూడా కల్పించిన చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారు అదే విధంగా ఈ రోజు ఈ ఆడవాళ్ళందరూ ఇలాగ వచ్చి ఈ రోజు మీ అందరూ ఇలా కూర్చోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారండి ఆడవాళ్ళందరూ కూడా ముఖ్య స్థానంలో ఉండాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఏదైతే ఈ పథకాలు అనేది ఇచ్చారో అవి అందరికీ ఉపయోగపడే విధంగా మొత్తం తెలుగు మహిళలు అందరూ చాలా సంతోషకరంగా ఉండే విధంగా ఇచ్చారు మేము అందుకు ధన్యవాదాలు చెప్తున్నాము మన రాజమండ్రిలోని జరిగిన మహానాడు సభలోని మన చంద్రబాబు నాయుడు గారు
ముఖ్యంగా మహిళలకు సంబంధించి చాలా మంచి మానిఫెస్టోని విడుదల చేశారండి. దీని గురించిలోని ఉన్ని పథకాలన్నీ కూడా మహిళలకు ఎంత గౌరవాన్ని ఇస్తారో అనేది ముఖ్యంగా ముందు తెలుస్తుందండి. ఆ మానిఫెస్టోలోని మంచి మంచి పథకాలను ప్రవేశపెట్టారు. ఈ మొదటి పథకం ఏంటంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ప్రతి వాళ్ళకి కూడా నెలకి 1500 రూపాయలు చొప్పున ఇస్తామని ప్రకటించారండి. ఇది ఎందుకని ఉపయోగ ప్రకటించారంటే మనం ఆలోచించవలసింది, 18 సంవత్సరాలు నిండగానే ప్రతి విద్యార్థి కూడా వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ కోసం వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతున్నారు. దాని గురించి వాళ్ళ చేతిలోని 1500 రూపాయలు ఉన్నాయంటే ఏ ఇంటర్వ్యూలకు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు చాలా ఈజీగా ఆ డబ్బులు ఉపయోగించుకొని అక్కడ ఉద్యోగాలకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే 59 సంవత్సరాల లోపు ప్రతి మహిళకి కూడా ఈ డబ్బులు వేసిన అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతిరోజు జరిగే నిత్యావసర సరుకులు ఎంతో ధరలు పెరిగిపోయి ఆ ధరలకు కూడా వాళ్ళు తట్టుకునే శక్తి దీనిగా వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇది మొదటి పథకం. ఇదంతా స్త్రీ శక్తి అనే పథకాన్ని కింద పెట్టారండి. రెండవది దీపం పథకం కింద సిలిండర్లు సంవత్సరానికి